మంచి దిగుబడి వస్తుందన్న నమ్మకంతో పొద్దుతిరుగుడు విత్తనాలు కొని సాగు చేసిన రైతులు నష్టాల పాలయ్యారు. అనంతపురం జిల్లా కనేకల్ మండలం 43 ఉడేగోళం గ్రామానికి చెందిన కొందరు రైతులు జిల్లా కేంద్రంలో ఓ సంస్థ విత్తనాలు కొని మార్చి చివరిలో సాగు చేశారు. ఎకరానికి దాదాపుగా 30,000 దాకా వెచ్చించారు. పూత పూసినా సరే గింజలు రావట్లేదని, నకిలీ విత్తనాలు కొని మోసపోయామని లబోదిబోమంటున్నారు. మండల వ్యవసాయాధికారికి ఫిర్యాదు చేయగా వారు పొలాలను పరిశీలించారు. ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామని, వారి ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు. సన్ఫ్లవర్ బాగుపడుతుంది, ఎకరానికి 10, 12, 14, 15 బస్తాలు క్వింటాలు వస్తాయని చెప్పారు. మేము సరే వస్తుంది కదా అని చెప్పేసి మేము తీసుకొచ్చి జనవరి మార్చి ఎండిగిన ఏప్రిల్ ఫస్ట్ వీక్లో నాటినాము. పంట బాగా వచ్చింది కానీ, బాగా మొలకెత్తింది కానీ పూర్తి దశ పువ్వు పూర్తి దశకు వచ్చేటప్పటికి విత్తనాలు ఏంది లేదు. మేము ఎకరానికి దగ్గర నుంచి 25,000 నుంచి 30,000, 40,000 దాకా ఖర్చు పెట్టుకున్నాము. ఇంతవరకు లాస్ అయినాము. ప్రస్తుతం కనేకల మండలం 43 ఉండే గ్రామంలో 20 ఎకరాల్లో 30 మంది రైతులు నష్టపోయాం. నేను మా టీం అందరూ కలిసి ఆ పొలాలన్నీ కూడా తిరగడం జరిగింది. అక్కడ మేము అబ్జర్వ్ చేసిన ఏమిటంటే, పంటకి సాగులో చేపట్టవలసిన కార్యక్రమాలన్నీ కూడా రైతులు ఖచ్చితంగా యాజమాన్య పద్ధతులన్నీ కరెక్ట్గా చేస్తున్నారు. ప్లాంట్ హైట్ కూడా బాగా మంచి హైట్ కూడా బాగుంది. ఫ్లవర్స్ కూడా బాగా ప్రొడ్యూస్ అయినాయి. ఫ్లవర్ రేట్స్ కూడా అన్నీ ఉన్నాయి. కాకపోతే పాలినేషన్ సరిగ్గా జరగకపోవడం వల్ల గింజ అనేది కట్టుకోకుండా మధ్యలోనే ఆగిపోయింది. వెరీ మినిమం టు లో, అంటే మాక్సిమం ఒక 10 to 20% వరకు మనము సీడ్ సెట్టింగ్ అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది. ఈ వివరాలన్నీ కూడా కాంప్రహెన్సివ్ రిపోర్ట్ తయారు చేసి జేడీ గారికి పంపడం జరుగుతుంది. అక్కడ నుండి వచ్చిన వెంటనే ఈ ఒకవేళ నకిలీ సీడ్ ఫాల్ట్ అని తెలిసినట్లయితే ఖచ్చితంగా ఆ కంపెనీ పైన కఠినమైన చర్యలు తప్పకుండా తీసుకుని రైతులందరికీ కూడా తగు న్యాయం ఖచ్చితంగా చేస్తామని అందరికీ చెప్పుకుంటున్నాను.